ఒక ఇంట్లో ఇద్దరు తోటి కోడళ్ళు ఉండేవాళ్ళు. పెద్ద కోడలి పేరు నందిని. తను చాలా తెల్లగా అందంగా ఉండేది. తనకొక కూతురుంది. తన పేరు స్వాతి. ఇకపోతే చిన్న కోడలి పేరు కీర్తి. తను నల్లగా ఉన్నా ముఖంలో అందమైన కళ ఉండేది. తనకి ఎటువంటి గర్వము లేకుండా చాలా మంచిగా ఉండేది. తన కొడుకు పేరు చింటు. పెద్ద కోడలి నందిని అందంగా ఉందన్న పొగరుతో ఇంట్లో ఏ పని చేసేది కాదు. అంత చిన్న కోడలు కీర్తియే చేసుకుంటూ వచ్చేది. నందిని మాత్రం ఎప్పుడూ అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటూ మోడ్రన్గా తయారవుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు నందిని భర్త వచ్చి తనతో ఇలా అన్నాడు. నందినితో ముందు కూర్చుని మేకప్ వేసుకోకపోతే కాస్త కీర్తికి హెల్ప్ చేయొచ్చుగా. పాపం తనెప్పుడు ఒకటే కష్టపడుతూ ఉంటుంది. అదంటే అందంగా లేదు. అదెంత పని చేసినా దాని ముఖం గోడకి కొట్టిన పిడకలాగే ఉంటుంది. మరి నేను ఎంత తెల్లగా అందంగా ఉన్నాను. అందుకే నేను ఏ పని చేయకుండా ఇలా నా అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. ఏడ్చావులే, ఇంకా నువ్వు నీ పిచ్చి ఆలోచనలు. నువ్వు చేసే పని వల్ల కొంచెం కూడా ఆదాయం లేదు. నువ్వు కొన్ని క్రీమ్స్ పౌడర్స్ వల్ల నెలకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అప్పుడు నందిని టాపిక్ డైవర్ట్ చేస్తూ, మీరు బిజినెస్ పని మీద సిటీకి వెళ్తున్నారు కదా, మీకోసం మీ తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడు, తొందరగా వెళ్ళండి. నేనేదైనా చెప్దామని వస్తే చాలు, టాపిక్ డైవర్ట్ చేసి పంపిస్తావు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రోజులు అలా గడుస్తూ వస్తున్నాయి. ఒకరోజు ఉదయాన్నే నందిని నిద్రలేచి అలా గదిలో నుండి బయటకొచ్చింది. ఇంతలో కీర్తి ఇల్లు శుభ్రం చేస్తూ తనకు ఎదురుగా వచ్చింది. దాంతో నందినికి కోపం వచ్చింది. వసయ్, నీకెన్నిసార్లు చెప్పాలే, నిన్నల్ల ముఖం వేసుకొని నాకు ఉదయాన్నే ఎదురు రావద్దని. ఛ, ఈరోజు ఏ అశుభం జరుగుతుందో ఏంటో. అక్కా, ఎందుకు నన్ను ఏదో ఒకటి అంటూ తిడుతూనే ఉంటావు? ఇప్పుడు నేనేం చేశాను? నువ్వు నా ఎదురుగా రావటమే నువ్వు చేసిన తప్పే. నీ బొగ్గు ముఖం చూస్తేనే నాకు కడుపులో దేవినట్టు ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా పక్కకెళ్ళు. అలా అవమానించిన కీర్తి ఏం మాట్లాడకుండా బాధతో తలదించుకొని గదిలోకి వెళ్ళింది. అది గమనించిన తన కొడుకు చింటూ, ఎందుకమ్మా పెద్దమ్మ అన్ని మాటలు అంటున్నా నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు, నువ్వు అలా చూస్తూ ఊరుకోకు. అందుకు కీర్తి తన కొడుకుతో, అక్కకి ఎదురు మాట్లాడి గొడవ పడటం 5 నిమిషాల పని, కానీ అలా చేస్తే మీ నాన్న పెద్ద నాన్న విడిపోవలసి వస్తుంది. ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్ములు మా వల్ల విడిపోవడం నాకు ఇష్టం లేదురా. అందుకే నేను ఒక అడుగు వెనక్కి వేసి ఏమంటున్నా సైలెంట్గా ఓర్చుకుంటూ ఉన్నా అని తన కొడుక్కి వివరించింది. అది విన్న చింటుకి వాళ్ళ అమ్మ మంచితనం ఏంటో అర్థమైంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు స్వాతి, చింటు పెరట్లో ఆడుకుంటూ ఉన్నారు. అది నందినికి నచ్చలేదు. వెంటనే తన కూతుర్ని పిలుస్తూ, స్వాతి నువ్విలరా. వెంటనే స్వాతి తమ్ముడి దగ్గర నుండి వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఎందుకు పిలిచా? వసయ్, నువ్వు ఆడుకోవాలంటే వెళ్ళి బయట నీ ఫ్రెండ్స్తో ఆడుకో, కానీ వాడితో ఆడుకోకు. ఏమ్మా ఎందుకని? వాడు వాళ్ళ అమ్మ చూసావా ఎంత నల్లగా ఉన్నారో. వాళ్లతో తిరుగుతూ వాళ్ల దగ్గర తింటూ ఉంటే నువ్వు వాళ్ళలాగే నల్లగా బొగ్గులాగా అయిపోతావు. అందుకే వద్దంటున్నా, పద మనిద్దరం బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దాం అంటూ తనకి లేనిపోనివి చెప్పి తనని కూడా ఇప్పటి నుండే సోకులకు అలవాటు చేసింది. దాంతో బాగా ఖర్చు పెట్టేది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు టీవీలో వాళ్ల ఊర్లో జరిగే బ్యూటీ కాంటెస్ట్కి అందమైన అమ్మాయిలు పాల్గొనాలని ప్రచారం చేశారు. అది చూసిన నందిని, ఆహా, ఎన్ని రోజుల నుండి అనుకుంటున్న కాంటెస్ట్ ఇప్పుడు జరుగుతుంది. ఈ కాంటెస్ట్లో పాల్గొని విజేతగా నిలవాలి. అందుకోసం నేను ఇంకొన్ని క్రీమ్స్ పౌడర్స్ వాడి నా అందాన్ని మరింత పెంచుకోవాలి అనుకుంది. ఇక చింటు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా మన ఊళ్ళో బ్యూటీ కాంటెస్ట్ జరుగుతుందిగా, నువ్వు కూడా అందులో పార్టిసిపేట్ చేయమ్మా. అవన్నీ మనకెందుకు నాన్న, నాకు అవేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ అమ్మా, నా కోసం ఇదొక్క కోరిక తీర్చవా,
అంటూ బతిమాలాడు. తనలాడగడంతో కాదనలేక తను కూడా కాంటెస్ట్లో పాల్గొనడానికి సిద్ధమైంది. మరుసటి రోజు ఆ విషయం నందినికి తెలిసి కీర్తి దగ్గరికి వచ్చింది. ఏంటే, నాకు పోటీగా బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనాలనుకుంటున్నావా? అయ్యో అక్క, నీకు పోటీ ఏం కాదు, చింటు కోరిక మేరకు పాల్గొంటున్నానంతే. అయినా కోరికలకి హద్దు లేకుండా పోయిందే మీ ఇద్దరికి. సర్లే, జాగ్రత్త, నిన్నల్లగా ఉన్న అందం చూసి జడ్జెస్ పారిపోగలరు అంటూ అవమానించి వెళ్ళింది. కానీ కీర్తి అవేం పట్టించుకోలేదు. అలా ఇద్దరు పోటీకి రెడీ అయ్యారు. కీర్తి తన ముఖానికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్ వాడుతూ వచ్చింది. ఇక వాళ్ళు పోటీ పడే రోజు రాని వచ్చింది. చాలామంది ఆడవాళ్ళు మోడల్స్గా రెడీ అయి మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని క్యాట్ వాక్ చేస్తూ ఉన్నారు. ఇక నందిని కూడా మోడ్రన్ డ్రెస్ వేసి కాంటెస్ట్లో పాల్గొంది. చివరగా కీర్తి సాంప్రదాయంగా రెడీ అయి చీర కట్టుకుని అచ్చమైన తెలుగమ్మాయిలా రెడీ అయి బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొంది. అందరూ ఎవరు విన్ అవుతారా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో జడ్జెస్ అనౌన్స్మెంట్ చేస్తూ, ఈ పోటీలో విజేత శ్రీమతి కీర్తి. ఆమె తన కట్టు బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. అందం అంటే కలర్ కాదు, మనకంటూ ఉన్న కొన్ని విలువలు, సాంప్రదాయాలు అని గుర్తు చేసింది. ఆమెకే కమిటీ ఆమెను విజేతగా ప్రకటిస్తుంది అని చెప్పి కీర్తిని పిలిచి బహుమతి అందించారు. దాంతో కీర్తి చింటూ చాలా సంతోషించారు. తను ఓడిపోయి కీర్తి గెలిచిందని వినగానే నందిని ఈర్ష్యతో రగిలిపోయింది. తరువాత ఆ ప్రైజ్ తీసుకుని కీర్తి నేరుగా నందిని దగ్గరికొచ్చింది. అక్క, ఇది నీకే, ఎందుకంటే నాకంటే నువ్వే అందంగా ఉంటావు, అందుకే నేను దీన్ని నీకు అంకితం చేస్తున్నాను. అప్పుడు కీర్తి మనసేంటో నందినికి అర్థమైంది. మనిషికి ఇంపార్టెంట్ రంగు అందం కాదు, మంచి మనసు ఉంటే అంత మంచి జరుగుతుందని అర్థమవుతుంది. ఇంకోసారి ఎవ్వరిని తక్కువ చేసి చూడకూడదు అనుకుంటూ తన ఆలోచన మార్చుకుని నందిని ఆ రోజు నుండి తన తోటి కోడలితో కలిసి మంచిగా ఉండేది. ధర్మవరం అనే ఊరిలో సుమారాము అనే అక్కాతమ్ముడు ఉండేవాళ్ళు. ఈ మధ్యనే వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోయి అనాథలుగా మిగిలిపోయారు. వాళ్ళకి చిన్న ఇల్లు, దాని పక్కనే ఒక కార్యక్రమ పొలం ఉంది. ఒకరోజు ఆ పిల్లల దగ్గరికి వాళ్ళ ఊళ్ళో ఉండే రాయుడు అనే వ్యక్తి వచ్చి, పిల్లలు, మీ అమ్మా నాన్నలు చనిపోయి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీకున్న కార్యక్రమ పొలం ఏదో నాకివ్వండి, నేను మీకు సరిపడా డబ్బిస్తాను. అందుకు పిల్లలిద్దరూ రాయుడితో, మా పొలం ఇవ్వటం కుదరదండి, మా అమ్మా నాన్నల గుర్తుగా మాకు మిగిలింది ఇల్లు పొలం మాత్రమే, దాన్ని కూడా ఇచ్చేస్తే ఇక మాకేమీ ఉండదు. అరే పిల్లలు, అయినా ఈ భూమి ఉంచుకొని మీరేం చేస్తారు? అది ఖాళీగా ఉంటే పెద్ద పెద్ద చెట్లు ములిచి అడవిలాగా మారిపోతుంది, అదేదో నాకిస్తే నేను వ్యవసాయం చేస్తా కదా. మేము కూడా వ్యవసాయం చేస్తామండి, ఈ భూమిలో పంటలు పండిస్తాం. పంటలు పండించడం అంటే అంత ఈజీ కాదు బాబు. ఇప్పుడు వ్యవసాయం చేస్తే అన్ని నష్టాలే తప్ప లాభాలు రావట్లేదు. నేను చెప్పేది చెప్తున్నా, ఇక మీ ఇష్టం. ఒకవేళ మీరు పొలం అమ్మాలనుకుంటే మాత్రం నాకే చెప్పండి, నేను కొనుక్కుంటాను అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అక్క వాళ్ళ తమ్ముడితో, తమ్ముడు, నిజంగా ఆయన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. వ్యవసాయం చేయటం అంత సులువేం కాదు, చాలా కష్టపడాలి. ఇప్పుడు మనం బతకడానికి ఏ ఆధారం లేదు, ఆ పడే కష్టమేదో వ్యవసాయం చేసి కష్టపడదాం అని ఇద్దరు నిర్ణయించుకుని మరుసటి రోజు ఇంటి పక్కనే ఉన్న అరెకరం పొలం దగ్గరికి వెళ్ళి, అక్క, ముందు మనం ఈ పొలాన్ని బాగు చేయాలి, తర్వాత ఏ పంట వేయాలో నిర్ణయించుకొని విత్తనాలు జల్లాలి. అలా ఇద్దరూ ఒక చిన్న నాగలి తయారు చేసుకుని ఎద్దుల్లా భూమిని దుక్కి దున్నటం మొదలెట్టారు. అలా సాయంత్రానికి పొలాన్ని బాగు చేసుకున్నారు. అక్క, పొలం రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం ఏ పంట వేస్తే బాగుంటుంది? ప్రస్తుతానికి మన దగ్గర ఎక్కువ డబ్బు లేదురా, ఏదైనా తక్కువ పెట్టుబడి పెట్టే పంట అయితే బాగుంటుంది. అప్పుడు ఇద్దరూ ఏ పంట వేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో పడ్డారు.
కొద్దిసేపటికి సుమాకి వాళ్ల ఇంట్లో డబ్బాలో గుమ్మడికాయల విత్తనాలున్న విషయం గుర్తొచ్చింది. ఆ తమ్ముడు, అమ్మ నాన్నలున్నప్పుడు మన పొలంలో గుమ్మడికాయలు వేసేవాళ్ళు. పైగా మన ఇంట్లో డబ్బాలో నేను గుమ్మడికాయల విత్తనాలు కూడా చూశాను. మనం గుమ్మడికాయల పంట వేస్తే ఎలా ఉంటుంది? అయితే మనం గుమ్మడికాయ పంట వేయడం చాలా మంచిదక్కా, ఎందుకంటే విత్తనాలు కూడా కొనాల్సిన అవసరం లేదు అనుకుని ఇంట్లోకి వెళ్ళి డబ్బాలో ఉన్న గుమ్మడికాయల విత్తనాలు తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి పొలమంతా గుమ్మడికాయల విత్తనాలు చల్లారు. అలా 10 రోజులు గడిచాయి. గుమ్మడికాయల చెట్లన్నీ చక్కగా మొలిచాయి. దాంతో పిల్లలిద్దరూ చాలా సంతోషించారు. అలా ఇంకొన్ని రోజులు గడిచాయి. గుమ్మడికాయలు పొలమంతా నిండుగా మొలిచాయి. అందులో పొలానికి మధ్యలో ఒక మాయ గుమ్మడికాయ కూడా ఉండేది. అది పిల్లల్ని రోజూ గమనిస్తుండేది. అన్ని గుమ్మడికాయలు పొలం నిండా చూసిన పిల్లలిద్దరూ సంబరపడిపోయారు. తమ్ముడు, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. సొంతంగా మనమే పంట పండించాం. పంట చాలా బాగా పండిందక్క. కొద్ది రోజుల్లో కోతకొస్తే మనకి చాలా డబ్బు వస్తుంది అంటూ మురిసిపోయారు. అలా 2 రోజులు గడిచాయి. ఉన్నట్టుండి విపరీతమైన వానలు మొదలయ్యాయి. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ వరద నీరు మొత్తం వాళ్ళింటి చుట్టూ చేరుకుంది. దాంతో పిల్లలిద్దరూ భయపడి వాళ్ల ఇంటి నుండి దూరంగా ఎత్తుగా ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయారు. వరద నీరు ఎక్కువగా చేరి వాళ్ల ఇల్లు మరియు పక్కనే ఉన్న గుమ్మడికాయ పంట మొత్తం కొట్టుకుపోయింది. 2 రోజుల తర్వాత వచ్చి చూడగానే అక్కడ ఇల్లు మరియు పొలం కనిపించలేదు. పిల్లలకి ఏడుపు ఆగలేదు. అయ్యయ్యో దేవుడా, ఏంటి ఇలా చేసావు? ఎంతో ఆశ పెట్టుకున్న మా పంట పోయింది, మేముంటున్న ఇల్లు కూడా పోయింది. ఇప్పుడు మేము ఎలా బతకాలి అంటూ బాధపడుతూ పొలంలోకి వెళ్లారు. అక్కడంతా కొట్టుకుపోయి కేవలం 1 గుమ్మడికాయ మాత్రమే మిగిలింది. ఆ గుమ్మడికాయ వాళ్లు పడే బాధ చూస్తూ ఉంది. అక్క ఇలా చూడు, ఆ వరద నీరు ఈ 1 గుమ్మడికాయని వదిలి వెళ్ళినట్టుంది అంటూ ఆ గుమ్మడికాయ దగ్గరికి వెళ్లారు. ఇంత వరదలో ఇదొక్కటి ఎలా ఉండగలిగిందో మరి. సరే అక్క, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక చేసేదేం లేదురా, ఉన్న ఇల్లు పోయింది, చేతికొచ్చిన పంట నాశనమైంది. ఇక మనకి ఆధారం కూడా లేదు. ఆ పెద్దాన్న దగ్గరికి వెళ్ళి పొలం అమ్మితే కొంచెమైనా డబ్బొస్తుంది, లేకుంటే మన పరిస్థితి ఘోరంగా తయారవుతుంది అనుకుని పిల్లలిద్దరూ పెద్ద మనిషి దగ్గరికి వెళ్లాలనుకున్నారు. అప్పుడు ఆ మాయా గుమ్మడికాయ వాళ్ళని పిలుస్తూ, పిల్లలు మీ పొలాన్ని ఎవరికి అమ్మకండి అంటూ పిలిచింది. ఆ గుమ్మడికాయ మాట్లాడటం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ గుమ్మడికాయ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు గుమ్మడికాయది కాదా, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? నేను సాధారణమైన గుమ్మడికాయని కాదు, మాయా గుమ్మడికాయని. నేను పొలంలోకి వచ్చిన రోజు నుండి మిమ్మల్ని చూస్తున్నాను. మీరు పడుతున్న బాధలు చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది, అందుకే నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను అంటూ ఒక్కసారిగా గుమ్మడికాయ పెద్దగా మారిపోయింది. ఇక నుండి మీరు ఇల్లు లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మాయా ఇంట్లో మీకు ఏం కావాలన్నా అది లభిస్తుంది అంటూ చెప్పింది గుమ్మడికాయ. అది విన్న పిల్లలు చాలా సంతోషంగా గుమ్మడికాయ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇల్లు అన్ని సదుపాయాలు కలిగి ఉంది. అప్పుడు పిల్లలిద్దరూ ఆ గుమ్మడికాయకి కృతజ్ఞతలు చెప్పుకుని సంతోషంగా మాయా గుమ్మడికాయ ఇంట్లో జీవించసాగారు.